అమిత్ షా ఎంక్ దగ్గర ఎన్టీఆర్ని కలిసిన సంగతి తెలిసిందే ఈ విషయం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్తో అసలు అమిత్ షా ఎందుకు కలిశారు ఒక సినిమాని చూసి ఎంతో ఇష్టపడి ఆయన్ని కలిసి మాట్లాడారంటే ఆయన ఎవరైనా చిన్నతరం హీరోనా లేదంటే జూనియర్ ఆర్టిస్టా లేకపోతే ఇంకొకరా ఏదైనా ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో సంచలన నిర్ణయమే తీసుకుంటున్నారు అయితే అమిత్ షా తారక్ని కలవడం శుభ పరిణామం అంటే అయి ఉండొచ్చు అంటూ రకరకాల చెప్తున్నారు రాజకీయాల్లో ఆయన్ని ఆహ్వానించాలని ఇలా పిలిపించారని తెలంగాణలో ఖచ్చితంగా తారక్ని పోటీ చేయించే ఉద్దేశంతో తెలంగాణలో తెలంగాణ సీఎం కేసీఆర్కి చెక్ పెట్టించాలని టిఆర్ఎస్ పార్టీకి చుక్కెదురుగా తారక్ ని మరి తెలుగుదేశం పార్టీ ద్వారా పోటీ చేయించాలనే అమిత్ షా భారీ ప్లాన్ గా తెలుస్తోంది ఏది ఏమైనా వాళ్ళ ప్లాన్లన్నీ పక్కన పెడితే సో ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చి మళ్ళీ తనని కలుపుకోవాలనుకుంటోంది ఫ్యామిలీ మరి కాబట్టి ఇప్పుడు కూడా తారక్ ఆస్కార్ బరిలో నిలిచారని ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు మరి ఈ సందర్భంలో ఆయన్ని పలువురు ప్రముఖులు కరుస్తుండటంతో ఇది ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నారు అమిత్ షాతో మాట్లాడుతున్న సమయంలోనే పీఎం నరేంద్ర మోదీ లైవ్ కాల్ చేసి ఎన్టీఆర్ తో మాట్లాడారట సో పిఎం మోదీ సైతం ఆయనకి శుభాకాంక్షలు అందించారు తెలుస్తోంది ఆయన సైతం ఆస్కార్ బరిలో తారక్ నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని నామినేషన్స్ లో ఉన్నందుకే ఎంత సంతోషంగా ఉంది అవార్డు సాధిస్తే సెలబ్రేషన్స్ చేసుకుందామంటూ తారక్ తారక్ని ఎంతో చక్కగా మాట్లాడించినట్టుగా తెలుస్తోంది తన కోసం పీఎం మోదీ సైతం కాల్ చేసి ఇలా విష్ చేసినందుకు తారక్ కూడా ఎంతో సంతోషంగా ఉందని తప్పకుండా మీరు మరి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలని ఈ సందర్భంగా తారక్ కూడా ఆహ్వానించారట